అప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా. కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్, ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? పుస్తకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు, ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100కి 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలన్నింటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నా, ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జు, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అది పంపించండి అధ్యక్ష. సరే, అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష. ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతు కన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష? మీటర్లు పెట్టినామా అధ్యక్ష? ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము 30,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను. 30,000 కోట్ల అప్పు మేము తెచ్చామా 0.5 FRBM చెప్పమనండి. వి హావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. ఇదే విషయం నేను చెప్పినా దానికి నేను కట్టుబడి ఉన్నా. ఆ పేపర్ పంపండి, చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో 100,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో అని చెప్పారు. అంటే 100,000 కోట్లు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ గౌరవనీయుల ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం 9,000 కోట్లు మాత్రమే పెట్టారు. అది ఎట్లా ఖర్చు పెట్టారు, మరి ఆ 100,000 కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా చేనేత కార్మికులు, నేను పేదల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నా, దళితుల గురించి, మైనార్టీల గురించి. అధ్యక్ష, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటికాడ బుక్ ఎత్తగొట్టారు. 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి రివ్యూ చేయండి, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి, వాళ్ళ బకాయిలు ఇవ్వండి, వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, బంద్ కాలిస్తున్నారు, తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు, ఆ ఊస రాలేదు. మైనార్టీల కోసం హమారే ముసల్మాన్ భాయ్యం కే లియే బహనం కే లియే ఏ లోగ్ వాదా కరే 4,000 కరోడ్ బడ్జెట్ మే రఖతే బోల్ కే బోలే లేకిన్ సిర్ఫ 3,000 కరోడ్ రూపీ రఖే హే. ఏ సర్కార్ బడే భాయ్ కే రస్తే మే ఛోటే భాయ్ చల్ రహా సాహబ్, వహాన్ బడే భాయ్ కే పాస్ యా కోయి ఎంపీ ముసల్మాన్ నహీ హే, కోయి మినిస్టర్ ముసల్మాన్ నహీ హే, యా అప్నే రాజ్ మే భీ ఏ బడే భాయ్ కే గవర్నమెంట్ మే ఏక్ ముసల్మాన్ కే ఎమ్ఎల్ఏ నహీ హే, ఏక్ ముసల్మాన్ కే ఎమ్ఎల్సీ నహీ హే, ఏ హుకూమత్ మే కమ్ సే కమ్ ముసల్మానో కో మినిస్టర్ భీ నహీ దియా హే. ఏ మై పూచనా చాతా ఉన్ లోగో కే ఓటోన్ సే ఆప్ హుకూమత్ బనానా చాహతే లేకిన్ మైనార్టీస్ కు హుకూమత్ మే జగానా క్యూ నహీ మిల్తా బోల్ కే మై ఏ సర్కార్ సే పూచనా చాతా హూ.
ఇమామ్ మోజమ్ సాహబ్ లోగోకు 10,000 రూపాయలు దేతే బోలే అభీ తక్ ఓ భీ అమల్ నహీ హువా. మైనార్టీ సప్లాంట్ కే లియే 1,000 కరోడ్ రూపాయలు దేతే బోలే ఓ భీ బడ్జెట్ మే నహీ దియా హువా హై. సో మైనార్టీలకు దయచేసి న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇకపోతే ఈరోజు నేను అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్, ఇక మీరు టైం ఇస్తలేరని వదిలేస్తున్నా చాలా విషయాలు. అధ్యక్ష ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, బడ్జెట్లో